ఎక్స్క్యూజ్ మీ మేడం, ఏం కావాలి? ఆరెంజ్ జ్యూస్, గ్రేప్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్, ఏదైనా నోట్లోకైనా ఎదపోయేది. ఫ్రెష్ లైమ్ సోడా, సాల్ట్, షుగర్ ఎక్కువ, డైట్లు ఉన్నా. తొమ్మిదిన లెహరాయి సినిమా రిలీజ్ ఉంది, టెన్షన్గా ఉంది. టెన్షన్ నాకే ఉంటుంది బాబు. ఆర్కే అమ్మాయి సరియు కదా? వీడియోస్ ఫాలో అవుతున్నావా? నేను అనుకున్నాను నిన్ను ఫస్ట్ నుంచే, బిగ్ నుంచే ఏదో తేడా అనుకున్నాను నేను. తేడా ఏం లేదు సార్, తనతో ఒక మ్యాటర్ మాట్లాడదాం. మ్యాటరా? పిచ్చా, మ్యాటర్ గిట్ర ఏం లేదు. సినిమా, మన సినిమా మ్యాటర్ మాట్లాడదాం. తను రివ్యూ బాగా చెప్తుంది. అవునా? మేడం మీరు సరియు కదా? అయ్యో కూర్చోండి, పెద్ద ఫ్యాన్ అండి. మీరు ఇచ్చే రివ్యూస్కి అండి, మాస్ క్లాస్ ఇటు అటు మిక్స్ చేసి ఇచ్చే రివ్యూస్, అబ్బాబా సూపర్ అండి. థ్యాంక్ యూ. ఇంతకి మ్యాటర్ ఏంది? మ్యాటర్ లేదండి, అది చిన్న మీటర్. అయితే ఆ చిన్న మీటర్ని మీరు ఇచ్చే రివ్యూతో చాలా పెద్దదిగా చేయాలండి. నేనేం చేస్తే ఎంత ఉంటే అంతే అవుతుంది. రివ్యూ కదా? యా రివ్యూ, రివ్యూ ఏం లేదు. ఇంతకి సినిమా పేరేంది? లెహరాయి. లెహరాయి సినిమా టైటిల్తోనే లేపిరు, లోపల ఏమైనా లేపినా లేదా? మ్యామ్ లోపల ఫుల్ మ్యాటర్ మేడం. మీలాంటి వాళ్ళు ఇచ్చి రివ్యూ ఇచ్చారనుకోండి అది అలా లేచిపోతుంది. నేనేంది లేపేది, లేపాల్సింది నువ్వే. సినిమా ఇది అడల్ట్ సినిమానా, ఫ్యామిలీ అంతా చూడొచ్చా? అయ్యయ్యో ఇది బ్యూటిఫుల్ క్యూట్ లవ్ స్టోరీ మేడం, ఫ్యామిలీ మొత్తం వచ్చి కూర్చొని చూడొచ్చు. ఫ్యామిలీ చూడొచ్చు అంటున్నా? మరి మీ హీరోయిన్ ఏది? కుంపదీసి నేను హీరోయిన్ కాదండి, నేను డైరెక్టర్ అండి. రామకృష్ణ నా పేరు. ఈ సినిమాతో డెబ్యూ డైరెక్టర్గా ఇంటర్వ్యూ అవుతున్నాను. మంచి క్యూట్ లవ్ స్టోరీ, రంజిత్ సౌమ్య మీనంతో చేశాను. హీరోయిన్ మంచిగానే వటాయించింది. యా మంచిగానే, మంచి కట్ అవుట్. హీరోయిన్ ఏడుందో? మా హీరోయిన్ దుబాయ్కి వెళ్ళింది. అందుకనే మొన్న దుబాయ్ వెళ్ళి వచ్చిన లే. అయ్యయ్యో దానికి దీనికి అసలు ఎటువంటి సంబంధం లేదు మేడం. చూస్తే చూస్తే కొడుక. సో ఇప్పుడు మనం మీరు ఈ లెహరాయి సినిమాని ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాం. మీరు చూసి మీరు రివ్యూస్ బాగా ఇస్తారు కదా, ఒకసారి సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత ఈ సినిమా మీద ఒపీనియన్ అంటే మీరు చెప్పండి. ఓకేనా? చూస్తలే కానీ నేను సినిమా చూడాలి అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ తెప్పియాలి. సినిమాలో ఇంట్రెస్ట్ కలిగి ఏదన్నా ఒక పాయింట్ చెప్తే వస్తా. ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ సూపర్ ఉంటుంది. తన యాక్చువల్గా సారీ బేస్ క్యారెక్టర్. హీరో కూడా సూపర్ ఉన్నాడు. హీరో కూడా గాగల్స్ పెట్టుకొని వచ్చిండు. తీసేమంటారా? మంచిగానే ఉండాలి. ఈ సినిమాలో ఖచ్చితంగా క్యూట్ లవ్ స్టోరీ, ఒక ఫాదర్ డాటర్ ఎమోషన్, ఫస్ట్ హీరో సారి క్యారెక్టరైజేషన్ మీద బేస్ అయ్యింది సబ్జెక్ట్ అంతా. మీకు ఖచ్చితంగా డెఫినెట్ నచ్చుతుంది. మీ సినిమాకి రివ్యూ అయ్యాలి అంతేనా? ఎస్ సార్. బట్ నాకు ఏంటి లాభం? నేను ఒకసారి వాష్రూమ్ కెళ్ళి వస్తాను. ఇప్పుడు ఏడుకోలేసిపోతున్నాడు. మీకు సినిమా ఫ్రీ చూపిస్తాను, సినిమా చూడండి, రివ్యూ చెప్పండి. సినిమా విషయం రివ్యూ చెప్తా? మరి డబ్బులు? డబ్బులు ఎందుకు, సినిమా చూస్తున్నారు కదా. సరివ్ అయ్యేది ఫ్రీగా చేయరు. మీకు పైసలు కావాలంటే ఇప్పుడు రంజిత్ వస్తాడు. రంజిత్ వస్తే రంజిత్ సారి చెప్పించండి, మీకు పైసలు ఇస్తాం. సారి చెప్పించాలి సినిమా చూపిస్తాను, పైసలు ఇస్తాం. మీరు చెప్పలేదనుకో, సారి చెప్పలేదనుకో, మీరు ఫ్రీగా రివ్యూ చెప్పాలి మాకు. సరి చెయ్యలేదే లేదు. వస్తే సారి ఎట్లా చెప్పిస్తా చూడు. ఓకే చూద్దాం. వస్తుంది వస్తుంది. ఏంటి కట్ట, దుబాయ్ పోయిన ఉంటుందా? అది ఏదో ప్లెజర్ ట్రిప్ అండి. సరే రివ్యూ చేయి, రివ్యూ చేయి అంటున్నావు, ఏం తీసుకొచ్చింది నాకోసం? అంటే మిమ్మల్ని ఇలా ప్లెజెంట్గా సడన్గా కలుస్తాను తెలియక ఏది చాలలేదు మేడం. సారీ చెప్పు. సారీ నేను చెప్పాలా? మరి ఏం తీసుకురాలేదు కదా, సారీ చెప్పు. అంటే సారీ సారీ తీసుకొస్తా అని చెప్పు. అంటే మీరు అలా టచ్ చేసి అడుగుతుంటే చెప్పాలనిపిస్తుంది, కానీ కొన్ని కారణాల వల్ల చెప్పడం కాదు. సారీ చెప్పిన అనుకో, ఏడుకో లేపుతా మీ సినిమా. సినిమా సారీ నేను చెప్పాలి. చాలా కష్టమైన పరిస్థితులు పెట్టారు మేడం, కానీ సారీ చెప్పడం కష్టం. నేను టచ్ చేస్తే రాష్ట్రాలే రాసిస్తారు, సారీ కూడా చెప్పావా? మీకు సారీ చెప్పాలి నేను, అంతే కదా. ఓ పని చేయండి, మీరు వచ్చి మా సినిమా చూడండి. సినిమా చూసిన తర్వాత కూడా నేను మీకు సారీ చెప్పాలనిపించింది అనుకోండి. మనసు ముద్దు కడుతున్నాడు మీ హీరో. సరే చూస్తాం. సినిమా అయితే మంచిగా తీసిరు సార్. చాలా ఫీల్ గుడ్ మూవీ, కానీ పాటలు చూస్తే మణిరత్నం ఫీల్ వచ్చింది. ఏందో
లొకేషన్లు మంచిగా ఉన్నాయి. ఏడున్నాయి లొకేషన్లు? చిక్కమంగళూరు కర్ణాటక చిక్కమంగళూరు. చాలా మంచిగా ఉన్నాయి. సాంగ్స్ కూడా మంచిగా ఉన్నాయి. అన్ని మంచిగా ఉన్నాయి సాంగ్స్. ఇలా ఎవరు రాసిరు సాంగ్స్? ఇది ఒకటి రామజోగ శాస్త్రి గారు, శ్రీమణి గారు. చాలా మంచి ఇది శ్రీ గారి. పాపం మా నోడికి రొమాంటిక్ సీన్సే లేవుగా. లాస్ట్ హగ్ సీన్ ఒకటి, ఒక హగ్గ ఆ కరోనా పోయి దుబాయ్ పోయేసి వచ్చిండు కదా. సినిమా చూసినందుకు చాలా థ్యాంక్స్. ప్లీజ్ గివ్ యూ జెన్యూన్. టాపిక్ మంచిగా డైవర్ట్ చేస్తున్నావులే. చాలా మంచిగా ఉంది సార్. నాకైతే ఫాదర్ డాటర్ కనెక్షన్ చాలా మంచిగా అనిపించింది. వాళ్ళిద్దరు బాండింగ్, ఒక ఫాదర్కి ఎట్లా ఉంటుంది, పిల్లలు సెటిల్ అవ్వాలని ఉంటుంది. నాకు మా మదర్కి కూడా ఫాదర్కి కూడా ఇదే మంచిగా సెటిల్ అవ్వాలని ఉండే. దానికోసమే ఫాదర్ అయినా మదర్ అయినా రెస్ట్రిక్ట్ చేస్తారని కదా. సో చాలా బాగా చూపించారు ఆ సెంటిమెంట్. ఏ ప్రతి ఫాదర్ డాటర్ చూడాల్సిన మూవీ ఇది. అండ్ నువ్వు సారీ ఎందుకు చెప్పవో నాకు అర్థమైంది. చెప్పేసినావు కదా ఆల్రెడీ. నాకే చెప్పరా? సరే నువ్వు సారీ చెప్పట్లే కానీ నేను ఫ్రీగా చేసి పెడతా రేపు. నాకు చెక్ పంపించండి రేపు. మళ్ళా ఫ్రీగా చేస్తా, చెక్ వద్దానన్నా. లెహరాయి ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, ప్లస్ దీంట్లో ఫాదర్ డాటర్ కనెక్షన్ చాలా బాగా చూపించారు డైరెక్టర్ సార్. ప్రతి ఫాదర్కి తన డాటర్ని రిస్ట్రిక్ట్ చేయడానికి ఏదో ఒక కండిషన్ అంటూ ఉంటుంది, ఏదో ఒక కన్సర్న్ అంటూ ఉంటుంది. ఆ కన్సర్న్ ఏంటి అనేది మనం తొందరగా అర్థం చేసుకోము, బట్ వెన్ వీ బికమ్ పేరెంట్స్ వాళ్ళ బాధ ఏంటో మనకు అర్థమవుతుంది. రావు రమేష్ గారు చాలా మంచి క్యారెక్టర్ రోల్ చేశారు. హీ డిడ్ an amazing performance in this movie. And the screenplay adiri poyindi sir. Screenplay location aithe look prati location song lo teeskune location maniratnam gari song ane feel ochindi prati song ki. And lyrics kuda chaala baagunnai. And last lo meer choopichina sorry enduku chepparu అనే రీజన్ నాకు చాలా నచ్చింది. ఐ థింక్ సారీ ఎందుకు చెప్పకూడదు అనే రీజన్ మీకు తెలియాలి అని అంటే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అ పర్సన్ హూ డోంట్ వాంట్ సే సారీ ఫర్ ఎ రీజన్, ఈ సినిమా తప్పకుండా చూడాలి. అది నేను ఇప్పుడే చెప్పేస్తే వీళ్ళందరూ కొడతారు. సో ఇప్పుడు నేను చెప్పా, థియేటర్లో చూడండి. లెహరాయి సినిమా 9th రిలీజ్. ఇప్పుడే లెహరాయి సినిమా చూసేసి వస్తున్నా. చిన్న స్క్రీన్లోనే ఫీల్ అద్దరిపోయింది, పెద్ద స్క్రీన్లో అయితే దద్దరు వెళ్ళిపోతుంది. మన డైరెక్టర్ స్క్రీన్ ప్లే మస్తు తీసిండు, రైటర్ మస్తు రాసిండు, సాంగ్స్ అయితే అద్దరిపోయినాయి అబ్బా. లొకేషన్లు ఒక్కొక్కటి ఉన్నాయి, మనం అక్కడ పోయి వెకేషన్ చేసుకోవచ్చు. మన హీరో డాన్స్ అయితే ఏంది, ఫైట్లు అయితే ఏంది, అద్దరు కొట్టిండు. హీరోయిన్ కూడా చూడడానికి మంచిగానే ఉంది. నాకంటే మంచిగా కాదులే, పర్వాలేదు. లెహరాయి సినిమా థియేటర్లో 9th డిసెంబర్కి వస్తుంది. అందరూ తప్పకుండా పోయి చూడాలి. మళ్ళీ కలుస్తాం మరి.